మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో కార్యక్రమం చేపట్టారు. రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ మాట్లాడుతూ ఓ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తమ వంతు సహాయంగా సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల విలువైన సామాన్లు అందించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఇంటికి ఆ ఆడపడుచుకు ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక 10,000 రూపాయలతోటి ఇంటి వస్తువులు ఇంటి సామాగ్రిని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మా గుర్తుగా ఉండాలని చెప్పేసి పెళ్లి రోజు కట్టుకోవాలని చెప్పేసి ఒక శారీని ఒక పట్టుచీరను కూడా మా తరపున మేము మా సోదరిగా మా సంకల్ప్ ఫౌండేషన్కి ఒక సోదరిగా భావించి ఆ ఆడబిడ్డ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మాకు సహకరిస్తున్న దాతలకు కావచ్చు, మాకు తోడ్పడుతున్న మా మున్సిపల్ మన రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా మేము మా సంకల్ప్ ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకెన్నో చేపట్టాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. అందుకు ఇంకెవరినైనా సహాయం చేసినా ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని మాకు తెలియజేసినా మేము ఎల్లప్పుడూ ముందుంటాం, ఎప్పుడు ఒక అడుగు మేము ముందే వేస్తామని చెప్పేసి మా సంకల్ప సంస్థ ద్వారా పెళ్లికి సంబంధించిన సామాగ్రి స్టీల్ సామాగ్రి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఒకసారి కూడా ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ సంకల్ప్ అయితే ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి ఒక 1 ఇయర్ నుంచి ఈ సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఎందుకంటే నిరుపేదలైన వాళ్లకు చాలా ఎందుకంటే వేది లాక్డౌన్ సమయంలో వీళ్ళు రామాయంపేట మండలే కాకుండా నిజాంపేట మండల్, శంకరంపేట మండల్ వాళ్ళకు కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పెళ్లిలకు కూడా ఇప్పటి వరకు చాలా మందికి ఈ స్టీల్ సామాను వాళ్ళకి సంబంధించి పెళ్లికి సంబంధించిన సామాగ్రి చీరలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. ఇది ఈ సేవా కార్యక్రమం ఇంకా ఈ సిఐ గారు అదేవిధంగా సంకల్ప్ వాళ్ళు సంస్థ వాళ్ళు అందరం కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఎవరు